తొలి దశలో క్యాన్సర్ని గుర్తించడం ఎలా తొలి దశలో స్టేజ్ వన్లో గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది నయమవటమే కాదు దేవుడు మీకు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ బతుకుతారు అంతక అంత జీవితకాలం బతుకుతారు అయితే తొలి దశలో క్యాన్సర్కి ఎటువంటి నొప్పి ఉండదు నొప్పి లేని కారణం వల్ల శరీరంలో ఎక్కడ గడ్డలున్నా వదిలేస్తారు ఏం కాదులేని క్యాన్సర్ గడ్డలలో నొప్పి వచ్చిందంటే క్యాన్సర్ లెక్క కనుక కొంత క్యాన్సర్ గురించి అవగాహన అనేది అవసరం శరీరంలో ఎక్కడ గడ్డలు వచ్చినా నొప్పి లేకున్నా మరీ ముఖ్యంగా గడ్డ సైజు ఈ మధ్య కాలంలో రెండు మూడు నెలల్లో సైజు బాగా పెరుగుతుంది నొప్పి లేని గడ్డలో ఈ మధ్య నొప్పి తెలుస్తుందంటే డాక్టర్ను సంప్రదించాలి క్యాన్సర్కు సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు వాళ్ళు క్యాన్సర్లను గుర్తించటంలో శస్త్రచికిత్సను చేయటంలో వాళ్ళకి ప్రత్యేక నైపుణ్యాలు ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు రోబాటిక్ సర్జరీ లాంటివి కూడా చేస్తుంటారు రొమ్ములో గడ్డ ఉన్నది అంటే వెంటనే లేడీ డాక్టర్ని కాదు సంప్రదించవలసింది సర్జికల్ ఆంకాలజిస్ట్ని సంప్రదించండి రొమ్ములో గడ్డ ఉన్నదంటే వెంటనే మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేస్తారు మ్యామోగ్రామ్ అయిన తర్వాత అవసరమైతే అల్ట్రాసోనోగ్రఫీ అనే పరీక్ష చేస్తారు అదైన తర్వాత ఆ గడ్డ నుంచి సూది లోపలికి పెట్టి ఒక చుక్క ద్రవాన్ని బయటకు పీల్చి దాని గాజు పలకపై వేసి క్యాన్సర్ ఉందా అని నిర్ధారణ చేస్తారు తొలి దశలో క్యాన్సర్ని నిర్ధారిస్తే రొమ్ము క్యాన్సర్ పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది క్యాన్సర్లు కుటుంబంలో రక్తము పంచుకు పుట్టిన సోదరులు అక్క చెల్లెళ్ళు లేదా తండ్రి తల్లి తాత అమ్మమ్మకి వచ్చుంటే తదుపరి తరాల్లో పది ఇరవై సంవత్సరాలు ముందే వచ్చే అవకాశం ఉంది తాతకి నాన్నకి అరవై ఏళ్లలో క్యాన్సర్ వస్తే మనవడికి నలభై ఏళ్ళకే వచ్చే అవకాశం ఉంది స్థూలంగా ఎక్కడ గడ్డలు నా గడ్డ క్యాన్సరు కాదు అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు అందుబాటులో సర్జికల్ ఆంకాలజిస్టులు పట్టణాలు నగరాలు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే అది క్యాన్సరా కాదా అని చెప్పగలుగుతారు అంటే పులిపిర్లు ఉన్నట్టుండి పులిపిరి సైజు పెరిగిపోతూ ఉంది ఆ పులిపిరి సైజు పెరగటము పులిపిరి నుంచి రక్తం రావటము అది కూడా పులిపిర్ల నుంచి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది పుట్టుమచ్చలు ఏముందిలే పుట్టుమచ్చలు అనుకుంటాం కొన్ని సందర్భాలలో పుట్టుమచ్చలు కూడా వేగంగా స్పీడ్గా పెరుగుతూ ఆ పుట్టుమచ్చల నుంచి రక్తం గారుతుంటుంది కనుక పుట్టుమచ్చలు సైజు పెరిగిన సాధారణంగా పుట్టుమచ్చ అంటే చర్మంలో కలిసిపోయి ఉంటుంది అలా కాకుండా చర్మం పైకి పైకి వచ్చి ఉంటుంది చర్మం పైకి బుడిపిలా పుట్టుమచ్చ వచ్చిందంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఎవరికైనా ఆకలి తగ్గింది ఒకరోజు ఆకలి కాదు ఒక పది పదిహేను రోజులుగా ఆకలి తగ్గింది నీరసం చేత కావటంలా ఒళ్ళు నొప్పులు ఇలా ఆకలి తగ్గినప్పుడు జీర్ణకోశంలో క్యాన్సర్ ఏమైనా ఉందా అని అనుమానం పడాలి ఆకలి తగ్గటంతో పాటు కొంతమంది బరువు కూడా తగ్గుతారు ఒకటి రెండు నెలల్లో నాలుగైదు కేజీలు బరువు తగ్గినా ఆకలి తగ్గిన దానికి చేయవలసిన పరీక్ష గ్యాస్ట్రోస్కోపీ అనే పరీక్ష చేస్తే అన్నవాహికలో కానీ జీర్ణాశయంలో కానీ క్యాన్సర్ని గుర్తించవచ్చు కనుక ఆకలి తగ్గిందని చెప్పి ఆకలి కోసం టానిక్లు వాడటం పద్ధతి కాదు బరువు తగ్గితే దిష్టి తగిలిందనుకోవద్దు దిష్టి తగటం అనేది ఒక మూఢనమ్మకము దిష్టి తగలటం వల్ల బరువు ఎవ్వరూ తగ్గరు అట్లాగే శరీరం నుంచి రక్తం కారటం చిగుళ్ళ నుంచి రక్తం కారటం ముక్కులో రక్తం కారటం మూత్రములో రక్తం పోవటం మలద్వారం ద్వారా రక్తం పోవటం చిగుళ్ళ నుంచి రక్తం కారటం ముక్కులో రక్తం కారటం అనేది బ్లడ్ క్యాన్సర్లు ఉన్నప్పుడు కూడా జరగచ్చు సాధారణంగా బ్లడ్ క్యాన్సర్లు పిల్లలకి యుక్త వయసులో వస్తాయి రక్తము సిబిపి అనే పరీక్ష చేస్తే తెల్ల కణాల సంఖ్య సాధారణంగా పదకొండు వేల వరకు ఉండొచ్చు ఆ సంఖ్య లక్షల్లోకి వెళ్ళిపోతుంది ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల ఈ రక్తస్రావం జరుగుతుంది కనుక తెల్ల కణాలు విపరీతంగా లక్ష దాటి పెరిగిందంటే అది బ్లడ్ క్యాన్సర్ అవ్వచ్చని మీరు అనుమానపడవలసిన అవసరం ఉంది అట్లాగే మూత్రములో రక్తం వస్తుంటే మూత్రంలో రక్తము మూత్రపిండంలో రాయి ఉన్నప్పుడు కూడా రక్తం రావచ్చు రాయే కాకుండా మూత్రపిండము కిడ్నీలో క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ మూత్రాశయము మూత్ర కోశం యూరినరీ బ్లాడర్లో క్యాన్సర్ ఉన్నా కూడా మూత్రంలో రక్తం వస్తుంది మలద్వారం నుంచి రక్తం కారుతున్నప్పుడు ఏముందలే నాకు వేడి చేసింది మొలలున్నాయని ఊహించుకోవద్దు మనకి వంద మందిలో మలద్వారం ద్వారా రక్తం పోతుంటే ఆ వంద మందిలో మూడు మంది ముగ్గురికి అంటే మూడు శాతం మందికి మలాశయంలో కానీ పెద్ద పేగులో కానీ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది డాక్టర్ని తప్పనిసరిగా మొలలని సొంత వైద్యం వద్దు డాక్టర్ దగ్గరికి వెళితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి స్త్రీలు కూడా గైనకాలజిస్టుల దగ్గరకు కాదు వెళ్ళవలసింది జనరల్ సర్జన్ దగ్గరకు కానీ సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరకు కానీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చేతికి క్లౌజ్ ధరించి లోపలికి వేలు పెట్టి పరీక్ష చేయటం ద్వారా మలాశయంలో క్యాన్సర్ ఉంటే తొలి దశలో గమనించవచ్చు పెద్ద పేగులో క్యాన్సర్ని గుర్తించడానికి లైటు అమర్చిన సన్నటి పైపు మలద్వారం ద్వారా ప్రవేశపెడతారు దాన్ని కొలనోస్కోపీ అంటారు ఈ విధంగా టెస్ట్లు చేయటము ద్వారా తొలి దశలో క్యాన్సర్ను గుర్తించవచ్చు బీడీ సిగరెట్టు చుట్టా గుట్కా పాన్ పరాగ్ నశ్యము జరదాకిల్లి ఖైనీ ఇలాంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల పెదాల క్యాన్సరు నోటి క్యాన్సరు నాలుక క్యాన్సరు అంగిటి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది నాలుగు మీద పుండు పెదాలపై పుండు అది మానటంలా నొప్పి లేకుండా నోట్లో ఏదైనా పుండు ఉందంటే అది క్యాన్సర్ అవ్వచ్చని అనుమానం పడవలసిన అవసరం ఉంది దాన్ని చిన్న ముక్క తీసి పరీక్ష చేసి బయాప్సీ చేస్తే అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేయొచ్చు దీర్ఘకాలికంగా పొగ త్రాగటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవాళ్ళు తగ్గితే రక్తం పడుతుంది దగ్గితే పడ రక్తం పట్టడం అనేది క్యాన్సర్ వల్ల టీబీ వల్ల రెండిట్ల వల్ల కూడా జరగచ్చు కనుక ధూమపానం అలవాటు ఉన్నవాళ్ళు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గమనించండి ధూమపానం అలవాటును మానుకోవాలంటే ఒక ట్యాబ్లెట్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేసే ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని పేరు భూప్రాన్ బీయుఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు బూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు ఒకటి వేసుకుని వరుసగా మూడు నెలలు వాడటం వల్ల పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పూర్తిగా పోయి ఆ పొగాకు ఉత్పత్తుల బానిసత్వం నుంచి విముక్తి పొందుతారు లక్షలాది మంది బూప్రాన్ ఎక్స్ఎల్ ట్యాబ్లెట్లు వాడి పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా మానివేశారు వీటితో పాటు కొన్ని రకాల రక్త పరీక్షలు చేసినా కూడా తొలి దశలో క్యాన్సర్ని గుర్తించవచ్చు ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ ఇది మూత్రకోశంలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి క్యాన్సర్ రావచ్చు పిఎస్ఏ అనే పరీక్ష చేయటం ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను గుర్తించవచ్చు గర్భకోశము పక్కన ఉండే రెండు పక్కల రెండు అండకోశాలు ఉంటాయి ఓవరీ అంటారు ఆ క్యాన్సర్ను గుర్తించడానికి మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనే పరీక్ష చేయించుకోవటం ద్వారా అండాశేము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు మాస్టర్ హెల్త్ చెకప్కు వెళ్ళినప్పుడు అక్కడ దాంట్లో భాగంగా గర్భాశయ ముఖద్వారం నుంచి యోని ద్వారం నుంచి కొంత ద్రవాన్ని సేకరించి గాజు పలకపై పెట్టి క్యాన్సర్ ఉందా అని పరీక్ష చేస్తారు ఈ పరీక్షని ప్యాప్ స్మియర్ అంటారు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని తొలిదశలో కనుగొనటానికి ఇది బాగా ఉపయోగపడే పరీక్ష క్లోమగ్రంథి క్యాన్సర్ని తొలిదశలో గుర్తించడానికి సిఏ పంతొమ్మిది డ్యాష్ తొమ్మిది సిఏ నైన్టీన్ డాష్ నైన్ రక్త పరీక్ష చేయటము ద్వారా కులోమగ్రంథి యొక్క క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవకాశం ఉంది ఈ విధంగా తొలి దశలో క్యాన్సర్ని గుర్తించటము ద్వారా క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు ఎక్కడ గడ్డలున్నా పుండైనా నొప్పి ఉన్నా నొప్పి లేకపోయినా ఏదైనా కూడా పుండు కానీ గడ్డ కానీ అది వేగంగా పెరుగుతుంటే అది క్యాన్సర్ కావచ్చని అనుమానంతో సర్జికల్ ఆంకాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి క్యాన్సర్ అని నిర్ధారణ అయినా తొలి దశలో దాన్ని గుర్తిస్తే ఎటువంటి ప్రమాదము ఉండదు పురుషులకు ఎవరైతే సుల్తీ చేయించుకుంటారో అంటే ముందున్న చర్మాన్ని తొలగించుకుంటారు ముస్లిములు మతపరంగా పుట్టిన ప్రతి మగపిల్లవాడికి పురుషాంగము ముందు ఉన్న చర్మాన్ని తొలగిస్తారు దాని సుంతి సర్కంసిషన్ అంటారు వాళ్ళకి పురుషాంగ క్యాన్సరు రాదు పురుషాంగ క్యాన్సర్ కేవలం హిందువులకు ఎవరైతే పురుషాంగముపై నుండే చర్మం ముందు బాగా నుండే చర్మాన్ని తొలగించరో వాళ్ళకు వచ్చే అవకాశాలున్నాయి ప్రతిరోజు స్నానము చేసే సందర్భంలో ఈ పురుషాంగము ముందు బాగా నుండే చర్మాన్ని వెనక్కు తీసి పురుషాంగం ముందు బాగా నుండే బుల్లెట్ లాంటి ఆ అక్కడ ఏమైనా పుండు కానీ గుల్ల కానీ పొక్కు కానీ ఏర్పడిందా గుర్తించవలసిన అవసరం ఉంది ప్రతిరోజు పురుషాంగము ముందు భాగం నుండే చర్మాన్ని వెనక్కు తీసి స్నానము చేసేటప్పుడు సబ్బు నీళ్లతో కడగటము ద్వారా పురుషాంగ క్యాన్సర్లను సమర్థవంతంగా నివారించవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి తొలి దశలో క్యాన్సర్ గుర్తించే విధంగా మనం అవగాహన పెంచుకోవాలి ఆ విధంగా పాశ్చాత్య దేశాలలో అమెరికాలో తొలి దశలో క్యాన్సర్లను గుర్తించి సమర్థవంతంగా వాటిని పూర్తిగా నయం చేయగలుగుతున్నారు మనం కూడా ఆ విధంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది